हाई गाइस, वेलकम टू माय चैनल। नेक्स्ट टॉपिक इज फॉल्स पोजीशन मेथड। फॉल्स पोजीशन मेथड ने रेगुलर फॉल्स फॉल्सी मेथड అంటారు। చూడండి, f ఆఫ్ a లెస్ దన్ 0, f ఆఫ్ b గ్రేటర్ దన్ 0, దెన్ x ఈక్వల్ టు a ఇంటూ f ఆఫ్ b మైనస్ b ఇంటూ f ఆఫ్ a బై f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a। ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ e పవర్ x sin x ఈక్వల్ టు 1 బై రెగ్యులర్ ఫాల్సీ మెథడ్। సేమ్ బైసెక్షన్ మెథడ్, కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది, సేమ్ యాస్టీస్గా ఉండిద్ది బై రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అన్న ఫాల్స్ పొజిషన్ మెథడ్ అన్న ఒకటే। ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ వన్, దీనికి ఎఫ్ ఆఫ్ జీరో చేస్తే మైనస్ వన్ వచ్చింది, మైనస్ వన్ జీరో కంటే తక్కువ కాబట్టి ఎఫ్ ఆఫ్ వన్ చేస్తే 1.2873 గ్రేటర్ దాన్ జీరో। ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వన్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే 1.2873 వచ్చింది। ఇప్పుడు ద రూట్ లైస్ బిట్వీన్ అంటే జీరో, జీరో కంటే తక్కువ ఉండాలి, జీరో కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే తీసుకుంటాం। ద రూట్ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్, అప్పుడు ఫార్ములా ఏంటిది, ఎక్స్ వన్ ఈక్వల్ టు, అంటే ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఎక్స్ వన్ అని తీసుకున్నాం, ఎక్స్ వన్ ఈక్వల్ టు జీరో, ఏ వాల్యూ జీరో ఇంటూ 1.2873 మైనస్ బి వాల్యూ 1, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ బి 1.2873 ప్లస్ 1, దీన్ని సాల్వ్ చేస్తే 0.4372। ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0.4372 దీని వాల్యూ వచ్చే లోపల మైనస్ 0.3444 లెస్ దాన్ 0, అంటే ఇక్కడ దేని దేనికి చేస్తున్నాము, 0 అండ్ 1, అంటే 0 అంటే నెగిటివ్ వాల్యూస్ ఏం కాబట్టి నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్ వాల్యూస్లో తీసుకోవాలి, పాజిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్ వాల్యూని తీసుకోవాలి। దీంట్లో దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు, మైనస్ వన్ పెద్దది కాబట్టి మైనస్ వన్ తీసేస్తే, అంటే సారీ మైనస్ వన్ పెద్దది కాబట్టి జీరోని తీసేస్తే, దేర్ ఫర్ రూట్ లైస్ బిట్వీన్ 1 and 0.4372। కానీ ఇక్కడ ఫాల్స్ పొజిషన్ మెథడ్లో రియల్ రూట్ ఎలా ఫైండ్ చేయాలంటే అసలు ఇది అక్కర్లేదు, ఇది ఈ వాల్యూస్ని ఎలిమినేట్ చేసుకోవడానికి ఇక్కడ ఫాల్స్ పొజిషన్ మెథడ్లో యూజ్ చేస్తాం। కానీ ఇక్కడ రియల్ రూట్ ఎక్కడంటే ఇప్పుడు ఎక్స్ వన్లో ఈ రెండు యాడ్ చేస్తే సేమ్ వాల్యూ, ఎక్స్లో కూడా ఈ రెండు యాడ్ ఇంకా 2 యాడ్ చేస్తే సేమ్ వాల్యూ కనుక వస్తే దాన్ని ఫాల్స్ పొజిషన్ మెథడ్లో రియల్ రూట్ అంటారు। కానీ బైసెక్షన్ మెథడ్లో ఈ వచ్చిన వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి ఇంకో దాన్ని సేమ్ అయితే రియల్ రూట్ అంటారు, కానీ ఫాల్స్ పొజిషన్ మెథడ్లో అట్లా కాదు, ఈ వచ్చిన దానిని మళ్ళీ ఇంకో ఎక్స్ అండ్ వాల్యూ ఎంత వచ్చింది సపోజ్ 0.4372, ఒకవేళ ఎక్స్ టూ వాల్యూ కూడా అంతే వస్తే దేర్ఫర్ ద రియల్ రూట్ ఇస్ 0.4372। కానీ ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తాము, దీ ఈ 0 1ని రూ వచ్చిన రూట్స్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తాం, దేర్ఫర్ ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 0.4। ఇప్పుడు ఎక్స్ టూ ఈక్వల్ టు 0.4372 అంటే ఏ ఇంటూ 1.2873 మైనస్ 1 ఇంటూ మైనస్ 0.3444 బై 1.2873 ప్లస్
3444 దీని సాల్వ్ చేస్తే 0.5560 గ్రేటర్ దెన్ 0 0 x2 వాల్యూ ఎంత 0.5560 వచ్చింది ఇప్పుడు f ఆఫ్ 0.5560 వాల్యూ ఎంత -0.07 ఇక్కడ నెగటివ్ లో వచ్చింది కాబట్టి ఈ 1 లో అయినా 0.4372 లో అయినా నెగటివ్ ఉందని చూసుకో 1 లో చూస్తే పాజిటివ్ ఉంది కాదు ఇప్పుడు 0.437 నెగటివ్ ఉంది ఇక్కడ ఈ 2 వాల్యూస్ కంపేర్ చేస్తే ఈ వాల్యూ హై పెద్దది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం దీన్ని ఎలిమినేట్ చేస్తే రూట్ లైస్ బిట్వీన్ 1 అండ్ అంటే ఈ వాల్యూ ఎలా వచ్చింది f x ప్లస్ 0.5560 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 1 అండ్ 0.5560 ఇప్పుడు x3 ఈక్వల్ టు 0.5560 ఇంటూ 1.2873 మైనస్ 1 ఇంటూ మైనస్ 0.0801 బై 1.2873 ప్లస్ 0.0801 x3 వాల్యూ ఎంత వచ్చిందంటే 0.5820 ఇప్పుడు f ఆఫ్ 0.5820 ఎంత వచ్చింది మైనస్ 0.0162 జీరో కంటే తక్కువ దీని ద్వారా రూట్ లైస్ బిట్వీన్ 1 అండ్ 0.5560 ఇప్పుడు x3 కావాలంటే ఈ రెండింటికి ab అనుకొని ఫార్ములాస్ చేయాలి దీని చేస్తే x3 వాల్యూ 0.5820 వచ్చింది దీనికి f ఆఫ్ x x ప్లేస్ లో 0.5820 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 0.0162 వచ్చింది ఇప్పుడు 0 అంటే ఇది నెగటివ్ వచ్చింది కాబట్టి ఈ 1 లో అయినా ఈ వాల్యూ అయినా నెగటివ్ ఉందని చూసుకో 1 లో పాజిటివ్ ఉంది కాదు 0. నెగటివ్ ఉంది కాబట్టి మైనస్ 0.07 ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ పెద్దది కాబట్టి దీన్ని తీసేస్తే దేర్ ఫర్ రూట్ లైస్ బిట్వీన్ వన్ అండ్ 0. ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ పెద్దది కాబట్టి దీన్ని తీసేస్తే 1 and 0.5820 దీనికి ఎక్స్ ఫోర్ ఫైండ్ అవుట్ చేస్తే 0.5820 ఇంటూ 1.2873 మైనస్ 1 ఇంటూ మైనస్ 0.0162 బై 1.2873 ప్లస్ 0.0162 దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది దీని వాల్యూ 0.5872 ఆల్రెడీ ఎక్స్ త్రీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.58 ఎక్స్ ఫోర్ వాల్యూ ఎంత వచ్చింది 0.58 అప్రాక్సిమేట్గా దేర్ ఫర్ ద రియల్ రూట్ ఈస్ 0.58 0.58 అంటే ఎక్స్ త్రీలో వాల్యూ 0.5820 వచ్చింది ఎక్స్ ఫోర్లో వాల్యూ 0.5872 ఈ రెండు ఈక్వల్ కాబట్టి రియల్ రూట్ ఈస్ 0.58 అని రాశారు 0.58 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ రియల్ రూట్ కానీ బైసెక్షన్ ఫాల్స్ ఇక్కడ ఫాల్స్ పొజిషన్ మెథడ్కి బైసెక్షన్ మెథడ్కి తేడా ఏంటంటే బైసెక్షన్ మెథడ్లో ఈ ఎక్స్ త్రీ తీసుకోము ఈ వచ్చిన వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ సేమ్ నెక్స్ట్ దానికి చేస్తే ఎఫ్ ఆఫ్ సపోజ్ ఎక్స్ త్రీ వాల్యూ ఎంత వచ్చింది దీని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ త్రీ వాల్యూ సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫోర్ వాల్యూ ఈ రెండు సేమ్ అయితేనే బైసెక్షన్ మెథడ్
కి అప్లై చేస్తాం అంటే ఇప్పుడు సపోజ్ అట్లా అంటే బైసెక్షన్ మెథడ్ కి x1 వాల్యూ సంథింగ్ వచ్చింది దీనికి వచ్చిన x1 వాల్యూ ఇచ్చిన ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేస్తాము x2 వాల్యూ సంథింగ్ వచ్చింది f(x2) వచ్చిన ఈ వచ్చిన x2 కి ఇచ్చిన ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేస్తే e2 సేమ్ అయితే దీని బైసెక్షన్ మెథడ్ అంటారు ఈ x1 x2 సేమ్ అయితేమో ఫాల్స్ పొజిషన్ మెథడ్ అంటారు ఫార్ములా ఈ ఒకటే చేంజ్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ ఏదైనా మొత్తం సేమ్ టు సేమ్ బైసెక్షన్ మెథడ్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ సేమ్ టు సేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.